ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లందుల యేసు వంట చెరుకు కోసం కొంగల అటవీ ప్రాంతానికి ఐదుగురు మిత్రులతో కలిసి ఎండిన చెట్లను నరుకుతున్నాడు. అకస్మాత్తుగా మావోయిస్టులతో అమర్చిన మందు పాత్ర పేలి అమాయకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. సంఘటన స్థలంలో మందు పాత్ర కోసం అమర్చిన వైల్డు ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లడానికి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నా మాట వినండి బాబాయ్, ఆయన కిందికే తీసుకెళ్తారు కానీ ఇప్పుడు ఆయన రామకృష్ణ పేరు ఫోన్ చెప్తా పేరు మొత్తుకుంటాను సార్. ఏం సార్ పెడతా పాండి సార్, నేను పెడతా పాండి దీక్ష అయ్యో దగ్గర నుంచి ఆయనకి అందరూ అడిగితేనే బయలుదేరినాం సార్. వెళ్ళితే వాళ్ళకి పోతాను, అసలు పేదవాళ్ళం ఏం లేదు, ఇంకా తింటాను ఇంకా ఏం లేదు కట్టి కొండలు దానికి సడన్గా బాంబు పీలి దాన్ని మీద ఎక్కుతాను వెళ్ళి టాప్లు అంటే ఎక్కుతూ తనకు అలసైన వాళ్ళు పడి తలకి మనిషి లేచి పడ్డాడు సార్. పేదవాళ్ళం ఏం లేదు, వాళ్ళు కూరి చేసుకుంటే బతుకుతాం అసలు ఇట్లా వారాలు అడిగి కూడా పడుతాను గార్లను అడిగి ఏదో బతిని అడిగి పవన బేడత్తు కానీ వచ్చినారు.